కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో టీడీపీ కోఆర్డినేటర్ షేక్ మస్తాన్పై 20 మంది వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి దాదా తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు రౌడీజానికి పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలను అణచివేయాలని చూస్తున్న ఈ వైసీపీ నేతలకు రాబోయే ఎన్నికలలో మైనారిటీలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీల పథకాలన్నీ తొంగలో తొక్కి అధికంగా దాడులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగినటువంటి కనిగిరి నియోజకవర్గం పామూరులో ఐటీడీపీ కోఆర్డినేటర్ మస్తాను 100 మంది వైసీపీ గుండాలు తీవ్రంగా కొట్టి గాయపరచడము దీనిని ఇద్దరు నియోజకవర్గం టీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీ వర్గాల మీద అఘాయిత్యాలు చేయడము చాలా సులువుగా భావించుకుంటున్నారు. ఇల్లు మా సత్తాయంలో ఈసారి ఈ గవర్నమెంట్ కు వైసీపీ పాలనను అరికట్టేందుకు మేము తీవ్రంగా కృషి చేసి మా మైనార్టీని సత్తాయంతో చూపిస్తామని ఈ ప్రజాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాము. పనిగిరి నియోజకవర్గము మస్తాన్ములిని వైసీపీ గుండాలు తీవ్రంగా భయభ్రాంతులు చేసి కొట్టి అతన్ని చాలా హింసించినారు. ఇదే విధంగా జరిగితే మైనార్టీ తరఫున మేము దేనికైనా సిద్ధపడతాం, దేనికైనా తెగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈసారి ఇటువంటి పరిణామాలు జరగకుండా చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఇంకొకటి నంద్యాలలో కూడా ఇదే విధంగా జరిగింది, కడపలో ఇదే విధంగా జరిగింది. ప్రయభ్రాంతులను చేసి వీళ్ళని బెదిరించి మైనార్టీలను లొంగ తీసుకోవాలా, వీళ్ళు మా చేతుల చెప్పు చేతుల కింద ఉండాలని చెప్పి వైసీపీ గుండాలు ప్రయభ్రాంతులను చేస్తున్నారు. ఇదే విధంగా నడు జరిగితే మేము దేనికైనా సిద్ధమే, మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల మీద చాలా దారుణంగా అఘాత్యాలు చేస్తా ఉన్నారు. కానీ మైనార్టీలంతా కలిసి కట్టుబడిగా ఉన్నారంటే ఇలా అరాచకాలు పనికిరావు. కాబట్టి మైనార్టీల మీద దారుల్లో నిలిపివేయాలని చెప్పేసి మేము ఖండిస్తున్నాము. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఐటీడీపీ సభ్యుడిపై వైసీపీ నాయకులు దాడిని ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సభ్యుడిగా తీవ్రంగా ఖండించడమైనది. ఈ ఇలాంటి దాడులకు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడేది లేదు. మీరు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా కానీ దాడులను తీవ్రంగా ఖండిస్తూ పార్టీని అలాగే ఈ మా ఐటీడీపీ సభ్యులు అంతా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఇలాంటి దాడులు మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడమైనది. నేను గిద్దలూరు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మైనార్టీ సెల్ తెలుగుదేశం పార్టీ, నా పేరు అతార్ షేక్ హుసేన్ దాదా. ఏదైతే మొన్న పామూరు మండలంలో ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి మా పార్టీ కార్యకర్త అయినటువంటి మస్తాన్పై వైసీపీకి సంబంధించినటువంటి గుండాలు విచక్షణారహితంగా దాడి చేసి ఆయనను గాయపరచడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి సుమారుగా 3 సంవత్సరాలు కావస్తున్న మైనార్టీలకు సంక్షేమ పథకాలు ఏవి చేయకపోగా ఉన్న సంక్షేమ పథకాలన్నీ తీసివేసి ప్రతిసారి మైనార్టీలపై అనేక రకమైనటువంటి నిత్యకృత్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను పూర్తిగా ఖండిస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ తరఫున. ఇకపైన ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వము తగిన బాధ్యత తీసుకోవాల్సిందిగా, మైనార్టీలపై దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇటువంటి ఘటనలు చాలా బాధాకరం. ఏది ఏమైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకులపై జరుగుతున్నటువంటి దాడులను ఈ ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలి. ఈ ఘటనకు బాధ్యతలైనటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము.